కరోనా వైరస్ తక్కువ కాలంలోనే అత్యంత తీవ్రంగా మారడమే కాకుండా ఆక్సిజన్ ప్రసరింపజేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలను కూడా బలహీనమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కొత్త కరోనా వైరస్ ముక్కు గొంతులో ఉన్నప్పుడు దగ్గు కన్నా తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. ఈ వైరస్ ఊపిరితిత్తులకు చేరినప్పుడు మరింత ప్రమాదానికి కారణమవుతుంది. ప్రతి 7 రోగులలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని నివేదిక. అంతేకాకుండా ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. 6% మంది రోగులు సాధారణ శ్వాసకోశ సమస్యల వంటి ముఖ్యమైన వ్యవస్థలు ఇబ్బందిగా తయారవుతుండగా కొన్ని సందర్భాల్లో సమస్య అవకాశం కల్పిస్తూ ఉందని గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా మిషన్ తన నివేదికలో పేర్కొంది. 56,000 కేసులను పరీక్షించిన డేటా ప్రకారం చైనాలో ఒక స్వచ్ఛంద మిషన్కు సహనాయకత్వం వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఐల్వాన్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. డిసెంబర్ మధ్యలో చైనాలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ కరోనా వైరస్ వల్ల 13,000 మందికి పైగా ప్రాణాలు పోయాయి. క్రమంగా ఈ వైరస్ నివారణ కోసం వ్యాధిగతిని అర్థం చేసుకోవడం, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల సమూహాలను గుర్తించడం అవసరం. ఈ వైరస్ బారిన పడిన వారిలో 10-15% మంది తేలికపాటి సమస్యలతో ఉండగా 15-20% మంది అత్యవసర పరిస్థితుల్లోకి వెళుతున్నారు. అధిక ప్రమాదం ఉన్న రోగులలో 60 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిగా నివేదించబడింది. ఇందులో 10% మందికి ముందు నుంచే బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్నాయి. క్లినికల్ పిక్చర్ వివరాల ప్రకారం ఇన్ఫ్లుయెంజాలో మనం చూడగలిగే వ్యాధి వర్గానికి భిన్నమైన వ్యాధిని సూచిస్తుంది అని స్పానిష్ ఫ్లూ బాధితులలో వైరస్ వ్యాప్తి గురించి అధ్యయనం చేసిన జెఫరీ కే టోబెన్ బెర్గర్ చెబుతున్నారు. ఇతను 20 క్రితం స్పానిష్ ఫ్లూ మీద అధ్యయనం చేశాడు. COVID-19 అధికారం సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము లేదా శ్వాస నుండి వెలువడిన వైరస్ నిండిన బిందువులు ఈ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. ఈ వ్యాధి సక్రమంగా సాధారణంగా ముక్కులో మొదలవుతుంది. క్రమంగా శరీరం లోపలి శ్వాసకోశ రేఖను రక్షించే ఎపిథీలియన్ కణాలపై దాడి చేస్తుంది. దీని ప్రకారం ఊపిరితిత్తులకు చేరితే వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది. వైరస్ శ్వాసకోశ నాళాల ద్వారా ఊపిరితిత్తుల కణజాలకు ప్రవేశిస్తే ఈ వ్యాధి మరింత తీవ్రమయ్యే దశను సూచిస్తుంది. ఈ వైరస్ ద్వారా నేరుగా న్యూమోనియా కలగడం మొదటి సమస్య. రోగనిరోధక ప్రతిస్పందనలు తగ్గడం మరో సమస్య. మీ శరీరంలో ఈ వైరస్ వ్యాప్తి ఊపిరితిత్తులకు చేరిన వెంటనే నష్టాన్ని సరిచేయడానికి రోగనిరోధక శక్తి ప్రయత్నిస్తుంది. వ్యాధికారక పదార్థాలను తిని దెబ్బతిన్న కణజాలాన్ని నయం చేయడంలో సహాయపడే తెల్ల రక్త కణాలు మొదటి ప్రతిస్పందనగా పనిచేస్తాయి. సాధారణంగా ఇది సజావుగా జరిగితే మీరు కొద్ది రోజుల్లోనే మీ ఇన్ఫెక్షన్ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మరికొన్ని తీవ్రమైన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లలో శరీరం స్వయంచాలకంగా వైరస్ని నయం చేయడానికి చేసే ప్రయత్నం ఎక్కువగా ఉండొచ్చు. క్రమంగా ఇది వైరస్ సోకిన కణాలను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన కణజాలను నాశనం చేయడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసనాళంతో పాటు శ్వాసనాళాలను కప్పే ఎపిథీలియం దెబ్బతినడం కారణంగా శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు, చిన్న వెంట్రుకలు, సిలియా వంటివి కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. ఇవి మురికి, శ్వాసకోశ స్రావాల వంటి వాటిని ఊపిరితిత్తుల నుండి బయటకు పంపిస్తాయి. దిగువ శ్వాసకోశ భాగం నుండి ఈ మురికి స్రావాలను తొలగించే సామర్థ్యం మనకు లేదు. క్రమంగా సెకండరీ బ్యాక్టీరియా సంక్రమణ తలెత్తే ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. సాధారణంగా ముక్కు గొంతులో ఉండే సూక్ష్మక్రిములు, ఆసుపత్రుల్లో వృద్ధి చెందుతున్న యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియా, మెషినరీ, వెంటిలేటర్ల కారణంగా తేమతో కూడిన వాతావరణాలు వంటివి ఈ వైరస్ వ్యాప్తికి కారకాలుగా ఉన్నాయి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా హానికరమైన ముప్పును సూచిస్తాయి, ఎందుకంటే అవి కణజాలాన్ని బలపరిచే శ్వాసకోశ మూలకణాలను సైతం చంపగలవు. అవి లేకుండా మీ ఊపిరితిత్తులను బాగు చేయడం కుదరదు. క్రమంగా ఊపిరితిత్తుల వంటి ఆక్సిజన్ ఆధారిత అవయవాలు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె బలహీన పడతాయి. మీకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవము తక్కువగా పనిచేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న యూత్ కూడా ఈ వైరస్కి బలవుతున్నారు. వుహాన్లోని ఈ కరోనా వైరస్ గురించి మొదట హెచ్చరించిన 34 గల వైద్య నిపుణుడు లీ వెన్లీ యాంగ్ గత నెలలో యాంటీబాడీస్, యాంటీవైరల్స్, యాంటీబయోటిక్స్, ఆక్సిజన్ తీసుకున్న తర్వాత మరణించాడు. అతనికి కృత్రిమ ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని పంపు చేశారు.
కొంతమంది ప్రజలు జన్యుపరంగా వైరస్ బారిన పడటానికి అధిక అవకాశాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఉండడం కూడా సమస్యకు కారణం కావచ్చు. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చకపోతే మీకు నచ్చిన కంటెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము.